సిద్ధేశ్వర కోనకి వెళ్ళి వస్తాను సార్. నెల్లూరు సార్ యూట్యూబరు. తెలుసు సార్ ఇన్సిడెన్స్ అయినా మొన్న ఈ మధ్య ఒక వారం పదవుల కింద ఒక అతను తెలియదు ఆడికి పోయిన వాళ్ళంతా చనిపోవడమే కానీ తిరిగి అందరూ వెళ్ళడం అసలు చేతి పుల్ల వచ్చినా కానీ కూర్చోబెట్టి మాట్లాడతాను నేను. కెమెరా ముందు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు రెండు చిరుత పుల్లలు వచ్చినా కానీ కూర్చోబెట్టి మాట్లాడతా దాన్ని. ఇది కామెడీ దీనికి మీరు నవ్వాలి మండడై బెండు తీసేస్తానరా చెప్పు. ఓమో నువ్వు ఆ నుంచి ఎడదాకా వేసుకోబో బైక్ అయితే ఉంటుంది బైక్ కూడా వెళ్ళద్ది నేను నడువు వెన్నుకొల్లా నువ్వు మళ్ళీ పెళ్లి నువ్వు మళ్ళీ పెళ్లికి పనికిరావు గుర్తు పెట్టుకోద్దు చాలు ఇంక చాలు చాలు. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హంసిరెడ్డి వ్లాగ్స్. సో మీరు లాస్ట్ వీడియోలో కూడా చూశారు కదా, సో సిద్ధేశ్వర కొనకైతే వచ్చేసాం. సో లాస్ట్ వీడియో ఏదైతే జరిగిందో అది ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఇంతవరకు ఆ వీడియో నేను నీ గురించి ఏం చెప్పనులే, అక్కడ చూడబల్లే ఆ వీడియోతో అయిపోయింది నీ సంగతి. సరే సరే వదిలే సరే సరే సో సరే వదిలేసి సో ఇంకా ఫ్రెష్గా ఇక్కడ నుంచి అయితే పార్ట్ టూ సరే ఏదో ఒకటి నెక్స్ట్ వీడియో అయితే అనుకోండి. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ వాటర్ కూడా ఎక్కువగా ఇక్కడ పారుతున్నాయంటే వాటర్ ఫాల్స్ ఒక రేంజ్లో ఉన్నట్టు అర్థం. సో గాయస్ చూడండి అక్కడ కరెక్ట్గా రోడ్డు కాడి నుంచి ఎలా లోపలికి పోవాలి, ఏ విధంగా పోవాలో మొత్తం క్లారిటీగా అయితే నేను చూపిస్తాను. సో ఆ విధంగా నెల్లూరు కానీ కడప కానీ ఈ సరౌండింగ్స్ ఎవరన్నా ఉన్నా రావచ్చు. సో తక్కువ డిస్టెన్స్ కాబట్టి సో ఒక్కసారి ఇక్కడ వాటర్ ఎలా ప్రవహిస్తున్నాయో చూపిస్తాను చూడండి. సో వాటర్ అయితే మాత్రం ఒక్క నిమిషం చాలా చల్లగానే ఉంటాయి అమ్మా. అవునా, కూలింగ్ నీళ్ళు. సో చూసారు కదా ఎట్లా ఉన్నాయో వాటర్ ఫ్లో అయితే. సో అంటే ఇంకా ఆ విధంగా ఉండబోతుంది. సో కన్ఫామ్గా గాయ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి హంసిరెడ్డి బాక్స్. సో ఇంకా డైరెక్ట్గా మీకు ఎంట్రన్స్ కాడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఐడెంటిఫై మార్క్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఒక గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్లో వెళ్ళిపోవడమే. అయ్యా మేము ఆల్రెడీ వచ్చినాం అయ్యా, నువ్వు మాకు చెప్పలే మరి. అట్టగాదు అట్టగాదు ఎట్టకూడదు కాదు. సరే ఎట్టాబా దిగిపా, ఎట్టబోవాలరా నేను మర్చిపోయినా. అదో ఇంతే పాప నడుచుకుంటాబా. నా ప్యాంటు మొత్తం తడిచిపోద్దయ్యా. ఏ మీరు ఎవరన్నా ఈత ఆడతారా వాటర్ ఫాల్ దగ్గర? అంత సీన్లే, రెండు తాటి చెట్లు లోతు ఉంటుంది నీళ్ళు. ఇలా అయితే బాగుంటుంది. ఇట్లా లేదా, ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఇకంతా వాటర్ ఉన్నాయా? గుర్తుపట్టారు అయితే మొత్తానికి మనోడు వెంకీయా. ఓకే యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళాము, కానీ ఇది బెటర్ లా ఉంది. వాటర్ ఫాల్స్ బాగుల్లా, పైకి వెళ్తున్నారు ఎవరన్నా? పైకి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళే వెళ్తే వెళ్ళాలనుకుంటున్నట్టు సైడ్ వెళ్ళు. సరే ఎట్టే పోదాం. ఓకే బ్రో బాయ్. సో ఫైనల్గా వెంకీ బ్రదర్ అయితే మనకి ఇవే సజెస్ట్ చేశాడు. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అట్టు వెళ్ళాము. సో ఇవే కనిపిస్తుంది కదా, రే జాగ్రత్త రే. బాగుంటుంది ఇక్కడ ఏదో కొండలు రాళ్ళు ఎక్కుతున్నట్టుందా? ఏ చెప్పులు వేసుకో రశ్వాన్, షూ వేసుకో. వీడు ఫార్ములు వేసుకొని వచ్చింది నేను. లోఫర్సే కదా అయ్యా. చాలామంది అయితే వస్తున్నారు, ఇందాక చాలామంది ఒక బ్యాచ్ వెళ్ళారు. నేను షూట్ అయితే చేయలే. సో ఒకసారి ముందు పక్క చూపిస్తాను చూడండి మనోడు. రే అయ్యా 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 నాయనా, ఇందాక చేసిన చాలరా. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎట్టంటే అడు అడిగితే ఆరు కాలు పెనికింది అనుకో, మేము మోసుకొని పోలేమా. రే పాములు కూడా ఉంటాయి చూసి పండ్రా స్వాములారా, ఎడగానికి ఆటేసింది అనుకో ఇంకంతే అస్సాం. ఇంకంతే ఇష్టం. ఇంకేముంది నువ్వు నిన్ను మోసుకొని పోయి అడిగిపోయే లోపల మా పని అయిపోద్ది. మందు కూడా ఉండదు ఇక్కడ. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఆకులు ఏమిటి ఉంటాయి, బట్ కానీ ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారా? అది కొత్త ఏరియా. ఏం రాళ్ళేరుకుంటున్నావు, ఇంటికి తీసిపోతారా? ఏదా కాళ్ళు నొప్పులు అన్నా భయంకరంగా. ఆ మాస్క్ ది కొంచెం రిలీఫ్ ఉంటూ. మాస్క్ ది నోట్తో ఎక్కువ పీల్చుకోవద్దు, ముక్కుతో పీల్చుకో గాలి. ఏందమ్మా అడ్వెంచర్ ఏమన్నా, నువ్వే బైక్ అన్నా తీసుకోరా అని రాలేదు. ఏ నుంచి పోద్దేమో కానీ
దానిలో నువ్వు వస్తే నీకు కన్ఫర్మ్ గా రైడర్ అనుకుంటారు. రైడర్ కాదు నువ్వు. హై ఒరే నువ్వు ఏ నుంచి ఆడదాకా చెప్పేది అట్లా కాదు. నువ్వు ఆ నుంచి ఎడదాకా వేసుకోబో. బైక్ అయితే ఉంటుంది, బైక్ కూడా వెళ్ళద్ది. నేను అడుగు ఎన్నుకొల్లా. నువ్వు మళ్ళీ పెళ్లికి పనికిరావు, గుర్తుపెట్టుకో. సో అలాంటప్పుడు ప్రయోగాలు చేయగాకు. 2 కిలోమీటర్ల నడిచేద్దాం మనకి. పెళ్లి కావాలి? పెళ్లి కాలేదు. వాళ్ళ ఇంట్లో ఇంకా వాసన అది పెట్టుకుని మర్చిపోయా. సల్మాన్కి సంబంధాలు చూస్తున్నారంటగా. చూస్తున్నారు. ఇప్పుడే 2 సంవత్సరాలు వద్దంటున్నాడు. ఇంకేం సల్మాన్, అయిపోయినట్టు నీ పని కూడా. ఒరే ఒరే ఇంద్రా, నేను దడుచుకుని భర్తరా. ఇంకాంగా టార్జన్ అంటే టార్జన్ లా చెయ్య. సరే అండ్రా, ఏం కాదు కొట్టుకో. కొట్టుకో వాటర్ బాటిల్ దాంతో కొట్టుకో. వద్దులే నాయన, టార్జన్ కూడా భయపడిపోతాడా నేను చూసా. రే ఇవన్నీ ఓడలు కానీ ఉంటే ఓడలు వద్దులే వద్దులే ఇంక వద్దులే. రే వద్దురా వద్దురా బాబు. బా గాలి అయితే మాత్రం సూపర్ ఉంది. నాకైతే మాత్రం అంటే సెకండ్ టైం కదా నేను, నాకు బాగా అనిపిస్తుంది మంచిగా. ఆదివారాలు వస్తే చాలా మంది ఉంటారు. వాటర్ ఫాల్స్ ఉంటే ఇంకా బాగుంటాయి. వాటర్ ఫాల్స్ ఉన్నాయి బ్రో, వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక భయంకరమైన అడవిలోకి పోతున్నాం అన్నమాట. సారీ, అడవిలోకి ఆల్రెడీ వచ్చున్నాం కదా. దారి ఎట్టుంది? రే ఆ పక్క నీళ్ళు ఉన్నాయా? మనం అనవసరం కట్టొచ్చు. ముందు పక్క ఏదో ఉంటుంది. చూసిపో ఎందుకన్నా. నా పావులు ఉంటాయన్నా? ఏ ఉండవు ఉండవు ఉండవు. ఇదే బా, ఫస్ట్ మీరు పోండి. ఏదన్నా అయితే మీకే కదా ఫస్ట్. ఉందా? కామెడీ కన్నా కొంచెంసేపు చేయాలి నువ్వు. దోవ ఉందిగా ఇంద్రా నాయన. మీరు నేను ఎందుకు భయపడతా? అమ్మమ్మ ఏంద్రియా వచ్చేసాను రా. నేను బట్టం లేరు సా. నువ్వు బా నాయన. రీ ఆహా దాదా వచ్చేసి క్లోజ్కి వచ్చేసి. నేను పడతా వెనక్కి చూస్తా. బా ఇక్కడ నడుస్తుంటే ఏమన్నానా సూపర్గా ఉంది. అసలుకి సల్మాన్ ఏం వెళ్ళిపోతున్నావా? ఎట్టుందా బేర్గిల్సా? నువ్వు పొదల్లో పడిపోతున్నావురా రే. నువ్వు పొదల వీరుడివి, చిక్కని వీరుడివి. బేర్ గిల్స్ ఎందుకు కనిపిస్తారా? నిన్నే అనుకోవాలి నేను బేర్ గిల్స్ అని. ఆహా నిన్ను అనుకోవాలి ఇంకా బేర్ గిల్స్ అని. ఏం అడుగుచ్చాను అప్పుడు అయిపోయింది పని. బేర్ గిల్స్ బేర్ గిల్స్ టార్జాన్. రాపూర్ అడవిలో ఒక టార్జాన్ సంచరిస్తున్నాడు. ఆ టార్జాన్ పేరు నిబ్బా అరుంటా రైడర్. సారీ గాయ్ సల్మాన్ టెండర్ వద్దులేమ్మరా భయపడిపోతా. దిగేసి హాదుకోదు. ఆడ ఆపోజిట్ అయ్యా మీకు నడిచే అలవాటు ఉంది కదా. అబ్బా బాబా అబ్బా డీప్ రిచ్ ఇప్పుడు మనవాడిది రియాక్షన్. కాలు పెట్టమ్మా. వద్దు అంత వద్దు అంతొద్దు. ఎంత చలిగానే ఉంది నేను చూడు షూవే. సో నెల్లూరులో చాలా మందికి కూడా తెలియదు ఇది. సో గాయస్ ఈ వీడియోతో తెలీదు. సో కన్ఫామ్గా సండే మాత్రం ట్రై చేయండి. బట్ కానీ జాగ్రత్తగా అయితే ఉండండి. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగా ఎంజాయ్ చేయొచ్చు, చేస్తారు కూడా. బట్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అనుకోండి పోవా. ఏ దాన్ని బట్టుకు నూగులాడరా. బేర్గిల్స్ పట్టుకొని నూగులాడు. వద్దులే వద్దులే నాయన. తప్పిపోలేదు లేరా నాయన. బోద్దే అది ఇంకో దోవలాగుంది. మనం ఇంకో దోవలో వచ్చినాం. రావు రావు రావు
ఏ చిరతపూలు వచ్చినా అది కాదు చిరతపూలు వచ్చినా మనోని తీసుకొని పోద్ది, ఎందుకంటే మనోడు ఐటమ్ కదా, మనోని తీసుకొని పోద్ది ఫస్ట్. చిరతపూలు వచ్చినా కానీ కూర్చోబెట్టి మాట్లాడతా నేను. కెమెరా ముందు చెప్పు, చెప్పు ఇప్పుడు, చెప్పు ఇప్పుడు, చెప్పు. రెండు చిరత పనులు వచ్చినా కానీ కూర్చోబెట్టి మాట్లాడతా దాన్ని. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, నాన్ని సార్ చెప్పకూడదు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. అంత ఉంది నీకే, అంత లేదా రాను. రెండు చిరత పనులు వస్తే అంట కూర్చోబెట్టి మాట్లాడతానంట. డబ్బు చేస్తున్నాగా వాళ్ళ డేంజర్ వస్తున్నాడు. చేపలు పడుతున్నాయి చలి. మనకి ఈత వచ్చినారా కొట్టుకొచ్చేసి వచ్చేసింది లోత. ఫైనల్గా ఇప్పుడు దాకా ఈత ఆడిని చూశారు కదా. సో నేను ఒక్కనే ఈత ఆడినా, మనోళ్ళంతా విన్యాసం చేస్తుండే ఆడుతుండ. బాడీ బిల్డర్ సల్మాన్ వచ్చేసి ఆయన మజిల్స్ చూపిస్తూ ఉన్నాడు హీరో. సో సూపర్గా అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి కదా. సో పైకి వెళ్తే ఇంకా ఇట్లాంటి వాటర్ ఫాల్స్ రెండు మూడు అయితే ఉన్నాయి. సో బట్ కానీ ఇప్పుడు పైకి వెళ్ళే ఓపిక లేదు. సో ఇప్పుడు దాకా అయితే నేనైతే స్విమ్మింగ్ చేశాను కదా, సో చూసుంటారు మీరు కూడా. సో మనోడైతే నీళ్ళలో కూడా దిగల యశ్వంత్. సో అది ఫైనల్గా అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేశాను గాయ్స్. సో కన్ఫామ్గా రండి, వాటర్ ఫాల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. సో అండ్ ఒకవేళ వస్తే మాత్రం లోపలికి అయితే వెళ్ళొద్దు, ఈత వస్తేనే వెళ్ళండి. చాలా జాగ్రత్తగా అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బికాజ్ ఎందుకంటే లోతు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అండ్ అలానే ఇక్కడ మునిగి చాలామంది కూడా చనిపోయిన వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి మునిగే పని అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈత మీకు పర్ఫెక్ట్గా వస్తేనే మునగండి. ఇది నేను ఇచ్చే చిన్న సజెషన్ అండ్ పెద్ద సజెషన్ కూడా. దీంట్లో ఒక నీతి ఏంటంటే, మితంగా చేస్తే ఆనందం, అమితంగా చేస్తే దుఃఖం. సో నాకు తెలిసింది నేను చెప్పా. సో ఇదే కొటేషన్ ఫాలో అయిపోండి, ఎంజాయ్ చేయాల్సిన వరకే చేయండి. సో అంతకుమించి అయితే వద్దు. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసి ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో వాటర్ ఫాల్స్ ఫైనల్గా ఒకసారి అయితే చూడండి, ఎగ్దమ్ పర్ఫెక్ట్గా ఉంది. ఫైనల్గా ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే, సో మన బ్రదరు కడప నుంచి వచ్చారు, తోఫికే కదా, గండికోట వెళ్ళి గండికోట నుంచి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీరు నుంచి మళ్ళీ కడపకి వెళ్ళే లోపల నైట్ 9:30 అవుతుంది. జాగ్రత్త, ఓకే అయితే బాయ్ బాయ్. సో అది అండ్ అలానే ఇందాక గుడూరు అన్న వేరే అన్నది మునికృష్ణ అన్న, అన్న కూడా ఇందాక కలిసి ఫోటో అయితే తీసుకున్నారు. అప్పుడు మనం బ్లాగ్ అనేది షూట్ చేయాల. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత మన వాళ్ళు కనిపించి మాట్లాడితే. సో చూశారు కదా, ఇప్పుడు అక్కడ మీకు దూరంగా రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయికి ఈక్వల్గా అంటే వేరే అన్న వాళ్ళు నిలబడి ఉన్నారు చూడండి అక్కడ. సో అక్కడ దాకే సేఫ్, అంతకుమించి దాటి వెళ్తే సో లోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం సో కన్ఫామ్గా రాయి దాటైతే వెళ్ళొద్దు. ఈత వస్తే ట్రై చేయండి, కానీ ఈత రాకపోతే మాత్రం, ఈత రాకపోతే ఆ రాయి దాటైతే వెళ్ళొద్దు. మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదవాల్సింది ఒకటే హెచ్చరిక చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా? ఓకే, ఈ కోనలోని జలపాతం చాలా లోతైనది, దయచేసి ఈత రాని వాళ్ళు, చిన్నపిల్లలు మరియు ఇచ్చట వచ్చిన వారు అప్రమత్తంగా ఓడిన వాళ్ళని ఇట్లు మీ శ్రేయోభిలాషులు. మన వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేశాడు, మనోడే అంత చేయలేదు కానీ. సో ఫైనల్గా గైస్ ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము.
సో మీకు ఈ వీడియో కన్ఫర్మ్గా నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ వెళ్ళేది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఏడే ఉండాలని ఉంది, బట్ కానీ ఇంటికి వెళ్ళాలా, లేకపోతే చలి చంపేస్తుంది. అవును చలి అది అను ఆన్ చేస్తుంది. ఇంక చాలు ఇంక చాలు ఇంక చాలు ఇంక చాలు ఇంక వెళ్ళిపోతున్నాం ఫైనల్గా. ఏ జాగ్రత్త అండి, జాగ్రత్త ఉందేడా, జాగ్రత్త రాయ్యా. ఆ షూ ఎందుకు రా వేసుకోవడం, జాగ్రత్త ఉన్నప్పుడా చూసిరా రా ఏంద్రా నువ్వు రా ఏడు మళ్ళీ జారే రే 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 ఒరే రే జాగ్రత్త రా జాగ్రత్త జాగ్రత్త నాయన పడతావు ఇద్దరు ఏడ కూడా జాగ్రత్త రండి ఇప్పుడు తడుచుంటివి మొత్తం జాగ్రత్త అది ఇప్పుడే తడుచుంది జాగ్రత్త ఓ ఓ ఓ అదే లైట్గా జాగ్రత్త జాగ్రత్త ఉండు రాళ్ళు కూడా సుదీగా ఉన్నాయి ఓ అమ్మా చాలా రప్పుకుంది జాగ్రత్త జాగ్రత్త ఇద్దరు అవుతారు అద్దో అదిగో చిన్నా కదా అమ్మా ఫైనల్గా వచ్చేసాం అని నుంచి పన్నా మళ్ళా రే మస్తు జాగ్రత్త నా పులి వచ్చేసింది పులి పులి వెనక నుంచి అబ్బా సో ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్రదర్ అయితే కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా ఇప్పుడు కడప ఎప్పటికి వెళ్తారో ఏమో నైన్ అవుతలా బ్రో నైన్ ఈజీ బ్రో జాగ్రత్తగా వెళ్ళండి గార్డ్ సెక్షన్ సో ఫైనల్గా అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ రోడ్డు కనిపించేస్తుంది వెళ్తే పొలంలో మొలకలు వచ్చినాయా సో ఇంకిట్లా పైకి వెళ్ళిపోతే మెయిన్ రోడ్ రాపూర్ టు చిట్వేల్ ఘాట్ రోడ్కి అయితే వచ్చేస్తాం. సరే ప్రవీణ్ బాయ్. సరే ఏం పేరు? వినీల్ హర్ష. మీ ఇద్దరిది ఎక్కడ కావాలి? మీరు లోకల్? మనవాడే నాన్ లోకల్ మా లోకల్. సరే తమ్ముడు అయితే బాయ్. ఓ చేతన్ బాయ్. సో అసలు ఈ గార్డ్ సెక్షన్లో డ్రైవ్ చేస్తుంటే వేరే కిక్ ఉంటుందప్ప. అంటే బండి మనకి అలవాటు ఉండాలి, అలవాటు బండితో అలవాటు ఉన్న బండితో ఎట్టన్నా కార్నరింగ్ చేయొచ్చు, అలవాటు లేని బండితో కార్నరింగ్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి. ఏమైంది? చూపి. ఏం కాదు, అన్నీ ఉన్నాయి కదా, వంట చూడరబ్బా, టెన్షన్ ఎందుకా? పో, నేను చూపించేదానికి. బండి ఇది నాది, నాది బండి. సిద్ధేశ్వర కోనకి వెళ్ళి వస్తాను సార్. నెల్లూరు సార్, యూట్యూబర్. తెలుసు సార్, ఇన్సూరెన్స్ అయినాయా? చనిపోవడమే కానీ తిరిగి అందరూ వెళ్ళడం లోపలికి వెళ్ళి సార్, జస్ట్ అర్ధాకి వెళ్ళాము అంతే. ఓకే థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడే ఇక్కడ కాఫీ తాగాం. బేసిక్గా నేను కాఫీ తాగను. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక తడిచి స్విమ్మింగ్ చేసి అంతా వచ్చాం కదా, కొంచెం చలిగా ఉంది. కాఫీ తాగితే అన్న కొంచెం బాడీలో వేడి వస్తుంది అని చెప్పి కాఫీ తాగి స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు కూడా భయంకరంగా చలి ఉంటుంది. అబ్బో కాఫీ తాగినా సరిపోయేటట్లేదు. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సో గాయస్ కన్ఫామ్గా లైక్ చేయండి. సో కన్ఫామ్గా ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉంటే సో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు జనవరి 2, 3, 4, 5, 5th మన రైడ్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోద్ది. సో ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ పక్కాగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, మీ లవ్ అండ్ సపోర్ట్ కన్ఫామ్గా ఉండాలి.